మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న జర్నలిస్ట్ వెంకటేష్కు చెందిన రెండు వాహనాలను దగ్ధం చేసిన కేసులో పూర్తి స్థాయిలో పలువురిని విచారిస్తున్నట్లు డీసీపీ అఖిల్ మహాజన్ మంగళవారం తెలియజేశారు. పట్టణంలో పీస్ కమిటీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ వాహనాలు దగ్ధం కేసు దర్యాప్తు వివరాలను ఆయన వెల్లడించారు. వాహనాల దగ్ధం కేసులో పాల్గొన్న వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదంటూ, అలాంటి వారందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడమే కాకుండా అవసరమైతే పీడీ యాక్టులు కూడా పెట్టనున్నట్లు డీసీపీ తెలియజేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిందితుల పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. డిటెక్ట్ చేసాం. దానికి మనం ఏసీపీ, సిఐ, ఎస్హెచ్ఓ మరియు సంపద్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు, సీఎంలు కానిస్టేబుల్ వాళ్ళకి మంచి దృష్టి పెట్టి మంచి డిటెక్షన్ చేశాం. ఇది అక్యూజ్ అంటే రడ్డపక్క రాజ్కుమార్. అతని ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు ఇది బండి ఎవరైనా ఇది కాల్ పెట్టారు, ఇది బద్రీ వెంకటేశ్వర్లు. అతను కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్కి ఇన్వాల్వ్ అయ్యారు. సో దానికి వాళ్ళ అది మైండ్లో హరాస్మెంట్ ఉంటే అది ఎలిగేషన్స్తో వాళ్ళకి వాళ్ళ బండికి కాల్ పెట్టారు. ఇది దాని ప్రకారం. ఇంకా నెక్స్ట్ రాజ్ కుమార్కి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్, ఒకరి కోసిక కార్తీక్, దసారి అదే శ్రీముల మహేష్, వాళ్ళకి కలిసి ఆ రాత్రి వాళ్ళ ఇల్లుకి పోయి ఇల్లు బయట వాళ్ళ బండికి కాల్ పెట్టారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ పైన మనం ఇది సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరైనా ఇట్లా ఇది ఇట్లా చేయకండి, మనం తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ చేస్తాము, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం.